దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన స్థాయిలో రోజుకి వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే ఒమైక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు విడుదల కూడా చేసింది. అంత ప్రమాదకరం కాదంటూనే జాగ్రత్తగా లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మున్ముందు పండగ రద్దీ దృష్ట్యా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే గతంలో తమకు తెలియకుండా కోవిడ్ బారిన పడిన వారు, ప్రస్తుతం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్న వారు ఎలాంటి టెస్ట్లను ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ గతంలో మనకు కరోనా సోకి ఉంటే యాంటీబాడీ టెస్ట్ లేదా సెరాలజీ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ ద్వారా గతంలో మనకు వైరస్ సోకి ఉన్నట్లయితే తెలుసుకోవచ్చు, కానీ ప్రస్తుతం వైరస్ ఉన్నట్లయితే మాత్రం గుర్తించలేం. ఈ టెస్ట్ కోసం మన బ్లడ్ శాంపుల్ను సేకరిస్తారు. కోవిడ్ వైరస్ పాస్ట్లో వచ్చిందా తెలుసుకోవచ్చు, కానీ ప్రజెంట్ వైరస్ ఉంటే ఈ యాంటీబాడీ టెస్ట్ ద్వారా అయితే తెలుసుకోలేము. ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంటే, ఎవరైనా కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఉంటే, మన ఒంట్లో వైరస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేదా యాంటీజెన్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ప్రస్తుతం మనం వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యామా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఇది కరోనా మొదలైనప్పటి నుంచి అందుబాటులో ఉన్న కామన్ టెస్ట్. ముక్కు లేదా గొంతులోని స్వాబ్ను సేకరించి నమూనాను పరీక్షిస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లో టెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా మనకు కరోనా వైరస్ సోకిందా లేదా అన్నది 99% వరకు తెలుసుకోవచ్చు. ఇక మరొకటి యాంటీజెన్ టెస్ట్. ఇది కూడా కరోనా నిర్ధారణ పరీక్షే. దీని ద్వారా కూడా మనకు వైరస్ సోకిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. యాంటీజెన్ టెస్ట్లో కూడా ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్ను సేకరించి పరీక్షిస్తారు. అయితే ఆర్టీపీసీఆర్తో పోలిస్తే ఇందులో రిజల్ట్ కాస్త ముందుగానే తెలుసుకోవచ్చు. కాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఉన్నంత ఖచ్చితత్వం ఇందులో లేదు. అందుకే కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం ఆర్టీపీసీఆర్ పద్ధతే ఉత్తమం అంటున్నారు. ఎలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వైరస్ సోకకుండా చూసుకోవడం ఉత్తమం. మాస్కులు ధరించడం, వీలైనంత వరకు పబ్లిక్ ప్లేసెస్, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకపోవడం, సోషల్ డిస్టెన్స్ను పాటించడం, ఒకవేళ తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వచ్చినా కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ ముందుకు వెళ్ళడం, మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి పట్ల కూడా బాధ్యతగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వైరస్ను అవాయిడ్ చేయగలం. ఒకవేళ వైరస్ సోకినా ధైర్యంగా ఎదుర్కోగలం కూడా. సో స్టే సేఫ్. Thank you.